మీరే సాయి పల్లవి. సాయి పల్లవి గారు, ఒక సెంటిమెంట్ నడుస్తుంది మీకు రివీల్ చేస్తాను. లైవ్లీ ఒక డైలాగ్ చెప్తే ఆ మూవీ సూపర్ హిట్ అవుతుంది. యశ్ గారు చెప్పిన డైలాగే చాలా ఫేమస్. సో మీరు నేనే వెన్నెల ఇది నా కథ, ముందు ఒక టూ లైన్స్ ఉంటాయి కదా దాంతో ఒక యుద్ధం. ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నా పేరు వెన్నెల, ఇది నా కథ. హై సార్, పెట్టొచ్చండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం అయితే కాదు నాది. సరే, ఇబ్బంది పెట్టే క్వశ్చన్ నేను. మీరు ఏదంటే చెప్పాలంటే ఎగ్జాక్ట్గా రిస్క్ చేసే సినిమాలు చేయను అని చెప్పి కొద్దిగా చెప్పా. డిఫరెంట్ మూవీస్ చేయను, అంటే రొటీన్ స్టోరీసే చేస్తానని చెప్పి రోజే చెప్పి చూశాను నేను మిమ్మల్ని. రొటీన్ స్టోరీస్ అని అసలు ఎప్పుడు చూడని వినని కానీ ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్తో వచ్చే సినిమాలు చేస్తాను. సో ఇట్ బి ఒక మీరు ఖచ్చితంగా చూడండి సార్. రొటీన్గా అయిపోయింది సార్, అది వేరే చేసుకుంటాం. అంటే నిజం అదే దాంట్లో ఉంది సార్, ఏదో డేరింగ్ క్వశ్చన్ ఏదో అడుగుతున్నాను. అడుగు. అదే నిన్న ఒక కాశ్మీర్ ఫైల్ సంబంధించి, అది నేను లేనప్పుడు ఏదో అడిగేశారండి పిల్లల్ని కూర్చోబెట్టి. అదే పాపం బాగా చూసుకోవాలి. రేపు విరాట పర్వం రిలీజ్ సార్, మీరు హ్యాపీగా వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయండి. దాని తర్వాత అన్ని గురించి మాట్లాడదాం. అట్లా ఆ ఇష్యూస్ వేరే ఇష్యూస్ జరుగుతాయి, నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎందుకు మూవీ గురించి మాట్లాడదాం సార్? డైరెక్టర్ గారు సార్, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు మేడం. నేను ఇప్పుడు మన ఫిల్మ్ గురించి మాట్లాడడానికి వచ్చాను కదా, అది నేను చాలా పాజిటివ్ గా ఫీల్ అయ్యానమ్మా. ఇది వన్ ఇది ఒక పర్సనల్ థాట్. అది నాకు ఒక రిపోర్టర్ నాతో పర్సనల్ గా ఒక కాంపిటీషన్ ఒక కాన్వర్సేషన్ లో ఉన్నప్పుడు అడిగినారు కదా. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను మన మూవీ గురించి మాట్లాడదాం. ఐ థింక్ ఆన్ అనదర్ స్టేజ్ ఆర్ అనదర్ సిచ్యువేషన్ ఐ'డ్ లైక్ టు టాక్ అబౌట్. మిమ్మల్ని మరింత హ్యాపీ చేయాలి, రేపు మూమెంట్ ని ఎంజాయ్ చేయాలని మేము ఇది తీసుకున్నామన్నమాట. అంటే మీరు ఒక ఇది చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి, ఒక క్లారిటీ వైజాగ్ మీడియా ద్వారా ఇస్తే అక్కడ ఫుల్ స్టాప్ అయిపోతుంది అన్నది మా అంటే వైజాగ్ మీడియా చాలా పాపులర్ అయిపోతుంది అనుకుంటున్నారు. అలా కాదు, అలా జరగదు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇప్పుడు ప్రభాస్ గారితో యాక్టింగ్ చేయడం వచ్చిందా పక్కన సాయి పల్లవి గారితో అంటే ప్రభాస్, నేను ఫ్రెండ్స్ చెప్పాను సార్, అండ్ 5 సంవత్సరాలు కలుస్తూ అంటే కాళ్ళు చేతులు విరగొట్టుకుంటూ దాన్ని నేర్చుకుంటూ పైకి వచ్చాం. కానీ ఈవెంట్ చూసిన వెంటనే చిన్న కంగారు వచ్చింది. ఫస్ట్ డే వచ్చి డైలాగ్ చెప్పాలంటే సో ఖచ్చితంగా సాయి పల్లవి గారితో నాకు కంగారు పడ్డాను. సార్ డైరెక్టర్ గారు సార్, ఇటు ఇటు సార్, హలో డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్ అండ్ ఫర్ సాయి పల్లవి ఐ హావ్ ఎ క్వశ్చన్. డాన్స్ ఆర్ విరాట్ పర్వం లో రన్నింగ్ చేసింగ్ అదంతా 2x స్పీడ్ లో ఉంటారు, అండ్ ఇన్ రియల్ లైఫ్ యు ఆర్ 0.2 స్పీడ్ లో అన్నమాట. లైక్ 2 ఎక్స్ట్రీమ్స్ యు ఆర్ బ్యాలెన్సింగ్. హౌ ఇన్ రియల్ లైఫ్ ఐ యామ్ వెరీ ఫాస్ట్. నా మమ్మీ డాడీ చెల్లి నాతో నడిచినప్పుడు అయ్యే ఎందుకు పరిగెత్తుకుని వెళ్తున్నారు. ఐ వాక్ అండ్ ఐ లిటిల్ అథ్లెటిక్స్. ఐ థింక్ ఈవెన్ రియల్ లైఫ్, బట్ మేబీ డ్రెస్ కోసం నేను కొంచెం స్లోగా నడుస్తున్నానేమో తెలీదు. అండ్ మాట్లాడడంలో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అలా 2 ఎక్స్ట్రీమ్స్ ని అలా చూపించడం మాట్లాడడంలో మేబీ ఇప్పుడు నేను ఐ థింక్ అప్పుడు నేను కొంచెం స్లో అని, ఎందుకంటే తెలుగులో అది డైలాగ్ అంటే నాకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేను ట్రాన్స్లేట్ చేసి మాట్లాడాలి కదా, కొంచెం స్లో. ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, దాని మీద ఆల్రెడీ సుల్తాన్ నగర్ పిఎస్లో కంప్లైంట్ కూడా వెళ్ళింది. అంటే యూట్యూబ్లో ట్రోల్స్ సోషల్ మీడియా ట్రోల్స్ వస్తాయి, దానికి ఏదైనా తరదించేలా ఏదైనా మీరు చెప్పగలిగితే. మీరు చాలా ప్రేమతో నాకు అడుగుతున్నారు, నన్ను సేవ్ చేయబడి నుంచి బయట వచ్చేయడానికి మీరు నన్ను అడుగుతున్నారు. బట్ నేను ఇప్పుడు మాట్లాడలేను, ఎందుకంటే నేను దాని గురించి ఏమైనా మాట్లాడాలంటే కొంచెం దానికి టైం ఇవ్వాలి కదా. నాకు తెలుసు మీరందరూ నా గురించి చాలా కంగారు పట్టి నన్ను అడుగుతున్నారు అని, బట్ నేను దాని గురించి వేరే ఒక టైం మాట్లాడతాను. ఇంకా ఇది కాంట్రవర్సీ పెరిగిపోతుంది, హిందూ సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి, ప్రెస్ మీట్లు పెడుతున్నాయి, చెబుతూ ఉన్నాయి. ఇది పెద్ద ప్రెస్ మీట్లు అడ్రస్ చేసేది కాదండి, ఒక 1-on-1 తో మాట్లాడాల్సిన సందర్భం ఇది. సో లెట్స్ పాస్ ఆన్ ద మైక్. కాదండి, అది చాలా సిగ్గు నాకు. ఏంటి అర్థం కాదు కదా, కొన్ని ఫీలింగ్స్ అర్థం కాదు. నేను ఇదాన్ని మనం పెద్ద పెద్ద సినిమాలో వాళ్ళందరూ ఇలా పెట్టి చూశాను. నేను అనుకుంటా ఇదేంటి అలా పెడుతున్నారు, నాకు తెలీదు ఎవరు పెడుతున్నారు ఎందుకుని. ఇప్పుడు పెట్టిన తర్వాత నాకు చాలా సిగ్గు, ఇదేంటి ఆ రోజు ఏదో ఒక రోజు సుకుమార్ గారు చెప్పేసారా దానికి మనం పెడతామా ఏంటి అని అనిపించిందా. అట్లేం లేదు నాకు, నేను ప్రేమ వాళ్ళు ఇచ్చే ప్రేమ, మీరు అందరూ ఇచ్చే ప్రేమ నేను తీసుకుంటా. ఆ ట్యాగ్ ని ఏం చేయాలి, నేను ప్రేమ తీసుకుంటా. సినిమాలు తీసిన సంవత్సరం నుంచి వచ్చారు. హౌ టు డిఫైన్ యాక్టింగ్ సార్, యాక్టింగ్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అంటే పాత ఏదైనా పౌరాణికమైన క్యారెక్టర్ ఉంటే ఎన్టీఆర్ గారు 40 రోజుల పాటు ఉపవాసంలో ఉండడం, ఆ క్యారెక్టర్ని ఆవాహన చేసుకోవడం, వెళ్ళి పెర్ఫామ్ చేయడంలా ఉండేదట. అది ఏమన్నారైతే
కడుపు నిండా తిని వెళ్ళి పూర్తి ఆకలితో ఉన్నవాడట్గా ఇమిడియట్గా చేసేవారు. కామన్ పాయింట్ ఉంది, ఇద్దరు ప్రేమ లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఇద్దరికి ఒకే ఫీలింగ్ ఉంది, బట్ అది చూపించే విధానం నాకు తనకి కొంచెం తేడా. చిన్న కోరిక, మీరు ఖచ్చితంగా వైజాగ్ లో షూటింగ్ చేయాలి. డెఫినెట్గా, నేను ఇప్పుడే చూసాను కదా ఎంత బాగుంది. నాకు తెలియదు ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంది, ఇంత నీరు ఉంది, నేను రాలేదు కదా, సో ఇప్పుడే నాకు చాలా నచ్చింది. అండ్ డెఫినెట్లీ కమ్, ఐ ఫీల్ వెరీ పాజిటివ్ ఆల్రెడీ. థ్యాంక్ యూ. అవును చెప్పారు, ఇప్పుడు ఫ్లైట్ నుంచి ఇప్పుడు వచ్చేటప్పుడే చెప్పారు అక్కడి నుంచి మాకు అని కనిపిస్తుంది అని. బాగుంది, మామూలు సరదాగా అడుగుతున్నాను మీతో షూటింగ్ లో దెబ్బలు. నేను దెబ్బలు అంటే గాయాలు అందరికీ అందరికీ ఐ థింక్ ఇక్కడక్కడ ఏదో జరిగింది, బట్ ఎవరు మీరే చేశారా? ఓ అట్లనా, ఏదో లోపలే ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చే వరకు లేదు. మీ సిస్టర్ తెలుగులో ఎప్పుడు వస్తున్నారు? మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు తను వచ్చేస్తారు. తమిళ్లో ఉన్నారు కదా? తమిళ్లో చేశారు. పాత్ర అన్నమాట, ఒక విధంగా చెప్పాలంటే చట్ట వ్యతిరేక పాత్ర. దీన్ని అంటే ఈ క్యారెక్టర్ చేసే ముందు మీరు ఏమైనా ఆలోచించారా క్యారెక్టర్ చేయాలో వద్దని చెప్పానేసి? అంటే అంటే దానికన్నా భయంకరుడు కూడా ఎవరు ఉండడు. బట్ సో a character is about different things, and it's about standing up for what is right, what is wrong, and adi oka certain time lo jarigina oka amsam idi. See, and mana 70s 80s 90s iskunte Andhra Pradesh ne state kuda kotta kotta ga form ayindi, ante Madras presidency nunchi break chestuntu vachina oka kotta vargam idi. And appadiki India was also very young, it was only a 10 12 year old country. Ante in 10 12 years oka pedda deshanni form chesi దానికి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు దేర్ బి సమ్ ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని వర్గాల్లో దే విల్ బి ఇష్యూస్ అండ్ దేర్ బి సంబడీ స్టాండింగ్ అప్ ఫర్ ఇట్. సో నథింగ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, అండ్ ఇట్ ఈస్ ఈవెన్చువలీ వాట్ మేక్స్ అస్ అ కంట్రీ ఈజ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో జరిగిన సంఘటనలు, జరిగిన ఒక టైమ్ లైన్, హిస్టరీ అనేది చెప్పడం వెరీ ఇంపార్టెంట్ అండి టు ఆర్ ఫ్యూచర్ జనరేషన్స్ దట్ వీ లివ్ త్రూ దిస్ టైమ్. ఇండియా ఇస్ అ ప్లేస్ ఆఫ్ ఫ్రీ వాయిస్. ఒక ప్రాబ్లం ఉంటే మనం లేచి రివోల్ట్ అవ్వచ్చు. These are all things that is important to tell the young people. Yeah, kotta gevana raaste varuna 100% chestam, but nothing as of now. Thank you andi, thank you very much. Sincere police officer chestam sir, inka vasthay sir, vasthay anni vasthay, anni vasthay, anni chestam, kachithanga chestam sir. Meeku oka beautiful new cinematic experience tho ఎక్స్ట్రీమ్ లవ్ ఫీల్ అవ్వాలంటే విరాటపురం చూడాలి. సో విరాటపురం ఇస్ అవుట్ టుమారో జూన్ 17 థియేటర్స్ లో. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్, ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.